हेलो इन्वेस्टर्स अंदर की नमस्कार। ई रोज मनम वाइट सैंड लैंड्स चूडडानिकि वच्चामन्नमाट। मनकिदि कानवरम विलेज लोकि वस्तुंदि अंड राजमंड्री सिटी कूडा चाला दग्गरगा उंदि। जीएसएल हास्पिटल कि अयिते एग्जाक्ट गा 5 किलोमीटर्स अन्नमाट। सो वीडियो मात्रम एक्कड स्किप चेयकुंडा एंड वरकु चूडंडि। మీకు మా ఫాదర్ ఈ వీడియో మొత్తం అంతా కూడా గైడ్ లైన్ ఇస్తూ ఉంటారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఎండ్ వరకు చూసేయండి వీడియోని. బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఎవరైనా నచ్చితే మాత్రం ఇన్వెస్ట్ చేసుకోండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కూడా అప్రూవల్ ల్యాండ్. వైట్ శాండిలు ఫార్మింగ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఇదంతా కూడా బిట్లు 33 అడుగులు రోడ్లు డివైడ్ చేసి ఉన్న ల్యాండ్ ఇది. ప్రతి 100 గజాలకు వచ్చి 12 మొక్కలు వేస్తారు దీంట్లో. ఇది వైట్ శాండిల్ మొక్క. ఇది న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంతా కూడా. ఇక్కడ ఆవుల పేడ ఆవు మూత్రంతో ఎరువులు తయారు చేసి న్యాచురల్ ఎరువులు వేసి ఇక్కడ ఈ మొక్కలని పెంచడం జరుగుతుంది. ఇక్కడ ఆవులు ఇవ్వండి. సో ఈ ప్లేస్లోనే వీళ్ళు ఆవులై పెంచి నెక్స్ట్ వీళ్ళ ఆవు మూత్రంతో ఆవు పేడతో న్యాచురల్గా ఫర్టిలైజర్స్ అంటారు, వీళ్ళు న్యాచురల్గా ఎరువులు తయారు చేస్తున్నారన్నమాట. అవి ఎందుకు యూజ్ అవుతాయంటే మొక్క త్వరగా పెరగడానికి యూజ్ అవుతాయి అన్నమాట. మనం ఏదైతే వైట్ శాండిల్ గురించి మాట్లాడుతున్నామో ఆ మొక్కకి ఈ ఎరువులు వేస్తే త్వరగా పెరిగే అవకాశం ఉందంట. 10-12 ఇయర్స్లో అది చెట్టు కింద అయ్యి కొంచెం లావు అయితే కొంచెం రేటు బాగా వస్తుందండి. ప్రస్తుతం అదైతే వాల్యూ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుందన్నమాట కేజీ ఎంత ఉందో. ఈ ఎరువులన్నీ కూడా ఆ మొక్కలకి యూజ్ అవుతాయి కాబట్టి వీళ్ళే న్యాచురల్గా ఎరువులు ఇక్కడే చేస్తారన్నమాట. 100 ఎకరాలు వేసేసి అది చేస్తారో చేరో తిరిగి 2 మొక్కల దాకా క్లోజ్ చేసేస్తుంటారు ల్యాండ్స్ అనేవి. ఇది సింపుల్గా 8 ఎకరాల్లో చేస్తున్నారు. ఇది ప్రతి వైట్ శాండిల్ మొక్కకి సపోర్టింగ్గా కొబ్బరి అని మామిడి జామ కంది ఇలాంటి సపోర్టింగ్ మొక్కలు పెంచుతున్నాం దీంట్లో. ఇవన్నీ కూడా 33 ఫీట్ రోడ్డు డివైడ్ చేసి 100 గజాల్లో 12 మొక్కలు వేయడం జరుగుతుంది. ఇదంతా కూడా 0 మెయింటెనెన్స్, కస్టమర్ కొనుక్కున్న వాళ్ళకి 0 మెయింటెనెన్స్. ఇది 12 సంవత్సరాల మంద కాదని ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ ల్యాండ్ మీద 10 రూపాయలు. ఇంట్లోని కూడా ఇక్కడ నుంచి వాటర్ సప్లై అవుతుంది. ఈ ల్యాండ్ అంతా కూడా ఇక్కడ నుంచి బోర్ ఇది సప్లై అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 100 గజాలకు వచ్చి 12 మొక్కలు దీంట్లో నాటడం జరుగుతుంది. నేను 6 అడుగులు ఉన్నాను. చూసుకోండి 6 అడుగులు ఎత్తంటే సుమారు 12 అడుగులు ఎత్తు వరకు పెరిగి సపోర్టింగ్ ఏంటంటే జామ కంది మామిడి ఇలాంటి మొక్కలు వేయడం వల్ల ఏమవుతుందంటే దాన్ని బలంగా ఏపుగా పెరగడం జరుగుతుంది. సపోర్టింగ్ మొక్కలు వేయాలండి. ఇలాగా దానికి రాళ్ళు వేసి నెంబర్లు వేయడం జరుగుతుంది. 33 ఫీట్ రోడ్లు ఉంటుంది దీనికి. కొద్ది చోట్ల ఇన్వెస్ట్ చేసినప్పుడు ల్యాండ్ వాల్యూ పెరుగుతుందో తెలియదు, కానీ ఇక్కడ దీని మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే ల్యాండ్ వాల్యూతో పాటు ఈ చెట్టు మీద వచ్చి ఫలసాయం కూడా డెఫినెట్గా మీకు బోల్డ్ వాల్యూ వస్తుంది. ఇది ఇది ఇప్పుడు కేజీ 20,000 30,000 అలా ఉంది. గూగుల్లో సెర్చ్ చేయండి వైట్ శాండిల్ కాస్ట్ అని కొట్టండి. కేజీ అంత కాస్ట్ మొత్తం ఒకసారి మీరు కొడితే ఏమవుతుందంటే దాని వాల్యూ అనేది వస్తుంది. 8 చెట్లు 12 చెట్లు నాటడం 100 గజాలకి వచ్చిన ఫలసాయంలో సగం కస్టమర్కి సగం ఎవరైతే ల్యాండ్ కొనుక్కున్న కస్టమర్కి రెవెన్యూ షేర్ చేయడం జరుగుతుంది. అది అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్లో కూడా నేను క్లియర్గా రాయాల్సి ఇవ్వడం జరుగుతుంది మన దీంట్లోని.
చూసారు కదా ఇది ఆవు చెట్టు గ్లాస్ ఇప్పుడు చెట్టు దగ్గర టైర్ పెరిగింది చూడండి ఎంత హైట్ ఉందో అంటే అప్రాక్సిమేట్లీ మీకు ఒక 10-12 సంవత్సరాలు మంద కాదని ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టగలిగితే కనుక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకులో 10 సంవత్సరాలకి 10 లక్షలకి 20 లక్షలు మాత్రమే ఇస్తారు అంటే డబల్ అవుతుంది పోస్ట్ ఆఫీసులో వేసుకుంటే కానీ దీనిలో ఏంటంటే 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది దాంట్లో సెట్ చేసుకోవచ్చు మనం 100 ఎకరాలు వేసి దాన్ని చేస్తామో మెయింటైన్ చేస్తామో చేయలేమో తెలియదు కానీ ఇది చిన్నది ఒక 8 ఎకరాల్లో చేస్తున్నాం ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అని ఆల్రెడీ కొన్ని షోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇంకా కొన్ని మాత్రమే మిగిలింది దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా అయిపోయినాయి ఒక 2-3 వేల గజాలు మాత్రమే ఉన్నాయి కొద్ది ఫ్లాట్లు ఉన్నాయి 100 గజాలు 200 గజాలు 500 గజాలు మనం నచ్చినట్టు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇది అప్రూవల్ ల్యాండ్ తర్వాత ఈ ల్యాండ్ అంతా కూడా 10-12 సంవత్సరాలు తర్వాత మనం గవర్నమెంట్కి కటింగ్ చేసి అమ్మి వచ్చిన ఫలసాయంలో సగం కస్టమర్కి సగం డెవలప్మెంట్ చేసిన డెవలపర్కి తీసుకోవడం జరుగుతుంది అది ఇంత రిజిస్ట్రేషన్లో రాయడం కూడా జరుగుతుంది మీకు అంతా కూడా ఇది వాటర్ అనేది డిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ జరుగుతుంది దీంట్లో వర్కర్స్ 10 మంది పనిచేస్తారు బాలేర్లు పనిచేస్తుంటారు ఆవు పేడతో చేయడం ఇవన్నీ వాటర్ తీయడం ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడిన పని అయినా కూడా కస్టమర్ దగ్గర మనం రూపాయి అనేది తీసుకోండి జీరో మెయింటెనెన్స్ అంటే ఎవరైతే ల్యాండ్ దీని మీద చేస్తారు ఫ్రీగా ఇది చేస్తారు ఆయనకి లాభం ఉంది దీని మీద ఈ చెట్టు మీద వచ్చి పలసాయం మీద ఒక 12 సంవత్సరాలు నాది కాదని వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఆయనకి ఇన్కమ్ వస్తుంది దీని మీద ఒక 100 కోట్లు వచ్చిందంటే ఒక 50 కోట్లు ఆయన తీసుకుని ఒక 50 కోట్లు కస్టమర్ రెవెన్యూ షేరింగ్ చేస్తారు ఎవరెవరు ఎంత 100 గజాలు 12 మొక్కలు చెప్పిన అది రెవెన్యూ షేరింగ్ చేయడం జరుగుతుంది కస్టమర్ అందరికి కూడా ఇది కూడా మనకి జిఎస్ఎల్ హాస్పిటల్కి 4-5 కిలోమీటర్ దూరంలో ఉంది అప్పుడు ఏమవుతుంది 10-12 సంవత్సరాల ల్యాండ్ వాల్యూ అనేది కూడా పెరుగుతుంది ఒకప్పుడు ఇక్కడ ఎకరం 50,000-1,00,000 రూపాయలు ఉండేది ఈ రోజున 1.5-2 కోట్లు ఎకరం ఉంది డెఫినెట్గా 10 సంవత్సరాలు అయ్యేసరికి ఏమవుతుంది అదే ఎకరం ల్యాండ్ మనకి 5 కోట్లు 10 కోట్లు అయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఇప్పుడు ఒక విధంగా ల్యాండ్ వాల్యూ 10-12 సంవత్సరాలకి పెరుగుతుంది దాంతోపాటు మనం దీని మీద వచ్చి కలప ఆదాయం మీద కూడా మనకి ఆదాయం రావడం జరుగుతుంది కస్టమర్కి ప్రస్తుతానికైతే దీనికి ఫినిషింగ్ వేసాం తర్వాత ఇంకో 2-3 సంవత్సరాలు కొంచెం లావ్ అయ్యాక చెట్టు కొంచెం లావ్ అయ్యాక రండి నాతో పాటు జరగండి చెట్టు కొంచెం లావ్ అయ్యాక దొంగలు పెడుతుంటుంది కాబట్టి సీసీ కెమెరాలు కూడా పెడతాం తీసుకొని సెక్యూరిటీ మనకి కుక్క ఉంది ఆల్రెడీ పెద్ద కుక్క పెట్టాం దీంట్లో ఎవరైనా బయట వస్తే పట్టుకు తీస్తుంది దాని గురించి ప్రస్తుతానికైతే అవసరం లేదు ఇంత 4-5 సంవత్సరాల తర్వాత డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే సోలార్ ఫినిషింగ్ వేసి సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఫినిషింగ్ వేసాం దొంగలు దీన్ని ఎత్తుకుపోకుండా ఉండడం కోసం సీసీ కెమెరా సెక్యూరిటీ పెట్టడం జరుగుతుంది 24/7 సెక్యూరిటీ పెట్టడం జరుగుతుంది దీని యొక్క పరివేక్షణ అంతా కూడా ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో ఆయనే రెడ్డి నాయుడు గారు అని ఆయనే మెయింటైన్ చేస్తారు ఇదంతా కూడా ఆయన ఆయన భార్య గారు వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉండి ఫామ్ హౌస్లో ఉంటూ దీన్ని అంతా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు వాళ్ళు అంటే ఇంచుమించుగా సుమారు 2.5-3 ఇయర్స్ జరుగుతుంది ఇంచుమించుగా ఇంకో 10-12 సంవత్సరాలు మంచి లావుగా ఈ సైజు ఎప్పుడైతే లావుగా తయారైందో తయారైనప్పుడు ఏం చేస్తాడని కటింగ్ చేసి గవర్నమెంట్ అమ్మడం దీని మొత్తం పర్యవేక్షణ అంతా కూడా ఆయనే చూసుకుంటారు ఎవ్రీథింగ్ అంతా ఆయనే చూసుకుంటారు వచ్చిన ఆదాయంలో మాత్రం ముందే అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ రాసిన ప్రకారం సగం కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది సగం వీళ్ళు ఈ 10-12 సంవత్సరాలు కష్టపడి చేసినందుకు సగం ఫలితం వాళ్ళు తీసుకుంటారు ఆ 12 సంవత్సరాలు ల్యాండ్ మీదే మీరు దాంట్లో ఇల్లు కట్టుకోవచ్చు ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు మనకున్న హైలైట్స్ ఏంటంటే దగ్గరగా జిఎస్ఎల్ హాస్పిటల్ ఉంది 4-5 కిలోమీటర్ల దూరంలో అలాగే గైట్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అలాగే నన్నయ్య యూనివర్సిటీ కూడా ఉంది దగ్గరలో సిటీకి దగ్గరగా ఉంది ఇది ఎయిర్పోర్ట్కి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది బస్టాండ్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది రైల్వే స్టేషన్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున 10 సంవత్సరాలు మీరు ఇక్కడే 1.5-2 కోట్లు ఉంది ఎకరం 10 సంవత్సరాలతో ఎంత ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి ఇంకా కూడా ఇదంతా కూడా వైట్ శాండిల్ అండి ఇదంతా కూడా పర్మిషన్తో జరుగుతున్న ల్యాండ్ ఇది కొద్ది ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి 100 గజాలు 200 గజాలు 500 గజాలు బిట్లు మాత్రం కొన్ని మాత్రమే ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి చూసుకుని మీకు నచ్చిందంటే స్పాట్ రిజిస్ట్రేషన్ రాజానగర మండలం వస్తుందండి కానవరం విలేజ్ ల్యాండ్ అంతా కూడా మీదే కాకపోతే 10 సంవత్సరాలు నాది కాదు అని పెట్టుబడి పెట్టుకుని ఇన్వెస్ట్ చేయగలిగితే 10 సంవత్సరాల 10 ఇంతలు పెరిగే అవకాశం ఉంది భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు మోసపోయింది లేదు చూడండి ఎంత ఎత్తుగా పెరిగినాయి చెట్లు
ఇదంతా కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఆవులు పేడ తీయడం, మూత్రం తీయడం, అన్ని కలెక్ట్ చేసి అవన్నీ మిశ్రమాలు చేసి ఆ ఎరువు పెట్టి న్యాచురల్ అంతా కూడా ఫార్మింగ్ చేసి ఇక్కడ పక్కనే సపోర్టింగ్ మొక్కలను మెయింటైన్ చేయడం, వాటర్ ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినా కూడా ఆయన అండ్ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ఉండి ఇదంతా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. చూడండి, ఇంచుమించుగా 12-14 అడుగులు ఎత్తు ఎదిగిపోయింది ఇది. పక్కన నిలబడతాను చూడండి, నేను 6 అడుగులు అన్నట్టు ఎంత ఎత్తుందో చూడండి ఒకసారి. 12-14 అడుగులు ఈజీగా ఉంటుంది ఆ మొక్క అనేది. మీరు పొద్దున్న 10-12 సంవత్సరాల తర్వాత చెట్లన్నీ కట్టేస్తున్నారు, మీరు ఇల్లు కట్టుకోవచ్చు దీంట్లో. అన్నీ కూడా విడదీసే ఇవ్వడం జరుగుతుంది, 33 ఫీట్ రోడ్లు అన్నీ విడదీసే ఇవ్వడం జరుగుతుంది మీకు. కొన్ని ఫ్లాట్లు మాత్రం ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సిటీకి దగ్గరగా ఉంది, ఎక్కడో ప్రకాశం డిస్ట్రిక్ట్ వెళ్ళి కనిగిరి అక్కడ కొనుక్కుని కొద్దు మనం తెలిసిన ఏరియాలో రాజమండ్రి జిల్లాకు దగ్గరలో ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది. ఇది కూడా మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి చూసుకోవచ్చు. లొకేషన్ అని షేర్ చేస్తాను కూడా చూడండి. మనకి ఈ సైట్లో కరెంట్ ఉంది, రేపు పొద్దున్న 10-12 సంవత్సరాల తర్వాత నీటికి ఇల్లు కట్టుకోవచ్చు, ఇక్కడ ఫామ్ హౌస్ లాంటి కట్టుకోవచ్చు నీట్గా. ఇదంతా డెవలప్మెంట్ అంతా దగ్గర చూసుకుంటుంటారు అనమాట. ఇదే ఫామ్ హౌస్, ఎక్కడ కూడా ఓనర్స్ దగ్గర ఉండరు, ఎవరో కుర్రలు కప్పి చెప్పేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ దగ్గరుండి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడే ఉండి వర్కర్స్ తోటి పనిచేయడం, ఇది ఇదంతా పరివేక్షణ అంతా కూడా వీళ్ళు ఇక్కడే ఉంటూ మార్నింగ్ వరకు ఇక్కడే ఉంటూ ఈ పరివేక్షణ అంతా ఎలా చేస్తామంటే ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు, దీంట్లో ఉంటే ఫామ్ హౌస్ ఉంటుంది, ఈ ల్యాండ్ అంతా డెవలప్మెంట్ అంతా చూసుకుంటారు మాట అండి. సెక్యూరిటీ పరంగా కూడా కుక్క ఉంటుంది ఇక్కడ, ఈ సోలార్ ఫినిషింగ్ పెట్టడం జరుగుతుందండి దీంట్లో. ఫ్యామిలీ పొద్దున్న ఎప్పుడు వస్తారో, మీరు ఏం చేస్తారు దినచర్యలు ఏంటో ఒక నిమిషాలు చెప్పండి. రెగ్యులర్ గా అయితే మార్నింగ్ వస్తామండి, ఇదంతా ఆర్గానిక్ గానే మేము పండిస్తాం అన్నమాట. మొత్తం ఆర్గానిక్ గానే ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ బయట వాడము, కెమికల్ ఫార్మింగ్ చేయలేము. నాటవులు ఉన్నాయండి, చూసారు కదా క్లీన్. ఆ నాటవులతో వచ్చే యూరిన్ కౌడంగ్ అని కలెక్ట్ చేసి పెట్టి ఘనజీవామృతం ఇవన్నీ తయారు చేస్తారు. పురుగులకేమో వేదద్రావణం కొట్టారండి, ఇవన్నీ కూడా ఆర్గానిక్గా చేయడం వల్ల ఇవి బాగా గ్రోత్ వస్తాయి. బయట వేరే వాళ్ళు పెంచేదానికన్నా మనకి చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది, మంచిగా లోపల వాటి కూడా బాగా తయారవుతుంది అన్నమాట. ఎందుకంటే మొక్క కూడా మనకి మంచి ఈల్డ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఈల్డ్ వల్ల మనకి ఆర్గానిక్గా చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి. అన్నీ కూడా మొక్కలు తాగడం, ఈల్డ్ తక్కువ రావడం, ఇవన్నీ కూడా మనకి రావచ్చు. రెగ్యులర్గా వచ్చి చూసుకోవడం వల్ల ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూ వీటిని మేము గ్రోత్ చేస్తున్నామండి రెగ్యులర్గా. నేను మా వారి కూడా కొన్ని ఇంట్రెస్ట్గా ప్రే చేస్తాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇవన్నీ అన్నీ తీసుకుంటూ ఉంటానండి. వర్కర్స్ మీద కూడా చాలా తక్కువ పెట్టాము. నేను బయట చెప్పేదానికంటే 13 ఇయర్స్ మనం ట్రీ కటింగ్ వస్తుందని చెప్తారు జనరల్గా, అయితే ఇదే పద్ధతి అండి. సో ఆర్గానిక్గా చేయడం వల్ల మనం ఫాస్ట్ గ్రోత్ వచ్చి 10 ఇయర్స్కి మనం కొట్టడానికి రెడీ అయిపోతుంది అన్నమాట మొక్క. యాక్చువల్ 12-13 సంవత్సరాలు అని చెప్తారండి. ఇప్పుడు మనం ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, మా యాక్చువల్ మా దాంట్లో 3 ఇయర్స్కి చాలా మంచి డెవలప్మెంట్ వచ్చిందండి. అంటే ఒక ముక్క 5 ఇయర్స్కి ఎంత డెవలప్మెంట్ వస్తుందో 3 ఇయర్స్కి అంత డెవలప్మెంట్ వచ్చింది, ఇది చూసే ఉంటారు. సో ఈ 10 ఇయర్స్కే మనకి వచ్చేస్తుంది. సంవత్సరాలకి ఒకప్పుడు ఉన్న రేటుకి ఇప్పుడు ఇలాగే చాలా వేరియేషన్ ఉంది. ఒకప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ లక్షల్లో ఉండి ఇప్పుడు కోట్లకు వచ్చింది, ఎకరం 2 కోట్ల వచ్చింది. అంటే 10 ఇయర్స్ తర్వాత డెఫినెట్ గా ఒక 5-6 కోట్లు గెలిపే అవకాశం ఉంది ల్యాండ్ కూడా. సేమ్ టైం ఈల్డ్ ద్వారా వచ్చేది కస్టమర్ 50% ఓనర్ 50% వల్ల కస్టమర్స్ కూడా డబ్బులకి పరిమితులుగా ఇన్కమ్. మనం అయితే పోస్ట్ ఆఫీస్ దాచుకుంటే 10 లక్షలు వేస్తే అది 10 సంవత్సరాలకు 20 లక్షలు అవుతుంది. కానీ దీనిలో మీ దాంట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే 10 ఇక్కడ పెరుగుతుంది. ఓకే మేడం,
కట్టుకోవచ్చండి వాళ్ళప్పుడు దాంట్లో సపోజ్ 100 కోట్లు వచ్చిందండి, 50 కోట్లు మీరు తీసుకుని 50 కోట్లు అందరికి కట్టాలి. రెవెన్యూ అయితే మా మొక్కలు పాడని మా సైట్ లో పోయినాయి కదా, ఇలా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇది అన్నమాట. కానీ మన ఆర్గానిక్ ఫార్మింగ్ లోనండి 10 ఇయర్స్ వచ్చేస్తుంది అండి. అది 3 ఇయర్స్ మొక్క ఏనండి, బాగా చూసారు గ్రోత్ ఎంత ఉందో, అంత ఫాస్ట్ గా వచ్చేస్తుంది. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల అండి తొందరగా కూడా క్రాప్ వచ్చింది, ఏళ్ళకి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే పెద్ద పెద్ద కాయలు చూసారా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి హెల్త్ ఉంటేనే కదా అంతా అని ఈ రోజుల్లో హెల్త్ తిన్నాను, బొబ్బాస్కాయ తిన్నాను, చాలా టేస్ట్ గా ఉన్నాయండి. దాంట్లో వెజిటబుల్స్ కూడా చాలా టేస్ట్ గా ఉంటాయండి. గంధం మొక్క యాక్చువల్ పారాసైట్ మొక్క, ఇది దాంట్లో చూసారా చిన్న ప్రోటాన్స్ ఇస్తారు మనకి. నెక్స్ట్ దీని కంది మొక్క కూడా సపోర్ట్ ఇస్తామండి. ఈ సపోర్ట్ మొక్కను బట్టి ఇది పైకి వస్తుంది అనమాట. దీని నెక్స్ట్ ఒక 10 డేస్ లో కంది మొక్క కూడా పాటిస్తామండి. కంది మొక్కను సపోర్ట్ తీసుకుని ఇది గ్రోత్ రావడం స్టార్ట్ చేస్తుంది. ఇనిషియల్ గా అయితే కంది, జామ, వేప, బత్తాయి, పపాయ అన్ని కూడా దీనికి సపోర్టింగ్. ఎన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి మీ దగ్గర? అన్ని రకాల ఫ్రూట్స్ బయట కొనుక్కోకలేదు మీరు? అవునండి, కాయగూరలు కూడా బయట కొనుక్కోకలేదు. ఆకుకూరలు కానీ కాయగూరలు ఫ్రూట్స్ బాగున్నాయి మేడం. చిన్న చిత్తుకి కూడా జాంకాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి. దీనికి ఇది జాంకాయ చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చెట్టు ఇది, చెట్టు చూడడానికి చాలా చిన్నగా ఉంది ఇది చెట్టు చూడడానికి, కానీ కాయ చూడండి ఎంత బాగుందో. సో ఇది ఇన్వెస్టర్స్ చూసారు కదా, ఒకసారి వైట్ శాండిల్ గురించి మీరు అవగాహన తెచ్చుకుంటే ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఎలా యూస్ఫుల్ అవుతాయో మీకే అర్థమవుతుంది. అండ్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళే దగ్గరుండి వీటికి సంబంధించిన ఎరువులన్నీ కూడా వాళ్ళే దగ్గరుండి తయారు చేస్తారన్నమాట. ఆవు మూత్రంతో, ఆవు పేడతో దగ్గరుండి తయారు చేసి వీటికి ఎరువులు వేస్తారన్నమాట. ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాంట్స్ అన్నీ కూడా వాళ్ళే దగ్గరుండి వేస్తున్నారనమాట. ఎందుకనంటే సపోర్టింగ్ ప్లాంట్స్ అండ్ చెట్లు కూడా ఉండాలన్నమాట వైట్ శాండిల్కి, అది పెరగడానికి సపోర్టింగ్ ట్రీస్ ఉండాలన్నమాట దాని పక్కనే. ఇవన్నీ అవగాహన ఉండి చేస్తున్నారు. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ ల్యాండ్స్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇన్వెస్ట్ చేసుకునే ఎవరికైనా కానీ ఈ వీడియో యూజ్ అవుతుంది కాబట్టి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.